ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. పాస్కా కాలములు 6వ ఆదివారము. పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి. మొదటి పట్టణము అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు మరియు 14వ వచనము నుండి 17వ వచనం వరకు. మొదటి పట్టణము అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 17వ వచనం వరకు. ఆ దినములలో ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి మెస్సీయాను గూర్చి అతటి ప్రజలకు ప్రసంగించుచుండెను. ప్రజాసమూహములు ఫిలిప్పు బోధించు విషయమును శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కన్నులారా కాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరచుచు బయటకు వచ్చెను. పక్షవాత రోగులు కుంటివారు కూడా బాగుచేయబడిరి. అందుచే ఆ సమరియాలోని జనులు ఎంతో సంతోషించిరి. సమరియాలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించిరని ఎరుసలేమునందలి అపోసులు విని పేతురు యోహానును ఆ ప్రజల వద్దకు పంపిరి. వారు అక్కడకు చేరుకొని ఆ విశ్వాసులు పవిత్రాత్మను పొందునట్లుగా ప్రార్థించిరి. ఏలయన అప్పటికి ఇంకను వారిలో ఎవరి మీదికి పవిత్రాత్మ వచ్చి ఉండలేదు. ప్రభువైన యేసునామమున వారు జ్ఞానస్థానమును మాత్రమే పొందియుండిరి. అప్పుడు పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. శారీరకముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. 2వ పట్టణము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 15వ వచనము నుండి 18వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 15వ వచనము నుండి 18వ వచనం వరకు. మిక్కిలి ప్రియులారా, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడు. మీ యందున్న నమ్మకమును గూర్చి ఎవరేని ప్రశ్నించినచో సమాధానమునొసగా సర్వదా సంసిద్ధముగా ఉండుడు. దానిని మర్యాదగా సగౌరవముగా చేయుడు. మీ అంతఃకరణమును నిర్మలముగా ఉంచుకొనుడు. ఏలన మిమ్ము ఎవరైనా దూషింతురు అనుకొనుడు, అప్పుడు క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తనను గూర్చి చెడుగా మాటలాడు ఆ వ్యక్తులు తమ పలుకులకు తామే సిగ్గుపడుదురు గదా. అది ఏ దేవుని సంకల్పమైనచో కీడు చేసిన దానికంటే మంచి చేసినందుకు బాధల నొందుటయే మేలు. ఏలన క్రీస్తు కూడా మృత్యువు పాలయ్యను గదా. ఆయన ఒకేసారి పాపములకై మరణించెను, ఒక సత్పురుషుడు బలి అయ్యెను. మనలను దేవుని దరి చేర్చుటకే ఆయన అట్లు చేసెను. శారీరకముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 15వ వచనము నుండి 21వ వచనము వరకు. మీరు నన్ను ప్రేమించినచు నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రేమింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. లోకము ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును. నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టెను, నేను మీ యద్దుకు వత్తును. కొలది కాలము అయిన పిదప
లోకము నన్ను ఎన్నటికీ చూడలేదు, కానీ మీరు నన్ను చూచెదరు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహింతురు. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.